जय तेलंगाना। केसीआर का नायकत्व, केसीआर का नायकत्व, हरीश अने नायकत्व ఈనాటి కమలాపూర్లో ఏర్పాటు చేసిన ఈ ధూమ్ధామ్ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన పెద్దలు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు తన్నీరు హరీశ్రావు గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే సుమన్ గారికి, వేదిక మీద పెద్దలు మా బీకే బాబుకు, దశరథన్ గారికి, అశోక్ అన్నకు, మంగనేది గౌడన్నకు, వేదిక ఉన్న సర్పంచ్ గారికి, విజయక్కకు, కౌశిక్ రెడ్డి గారికి, రవీంద్ర రెడ్డి గారికి, ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఆశీర్వదించడానికి వచ్చిన మా కమలాపూర్ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, కుల సంఘాల నాయకులకు, గ్రామ పెద్దలకు మీ అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈటల రాజేందర్ గారికి 6 సార్లు మీరు అవకాశం ఇచ్చారు. మొన్న 2018లో కూడా ఈటల రాజేందర్ గారిని ఎమ్మెల్యే గెలిపిస్తే మన కేసీఆర్ గారు ఈ కమలాపూర్ హుజరాబాద్ నియోజకవర్గానికి, హుజరాబాద్ నియోజకవర్గంలోని పేదవాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు 5,000 ఇళ్లు ఇచ్చి, ఇల్లు కట్టించి వాళ్ళ ఇళ్లలో పంపిస్తామని చెప్తే ఒక్కరికన్నా మన కమలాపూర్ లో ఆడబిడ్డల ఇళ్లలో వేరక్క, ఏ ఒక్కరికన్నా ఇల్లు ఇచ్చిండా? ఎక్కడ ఇవ్వలేదు. ఇవాళ హుజరాబాద్ లో ఇవ్వాలి, కమలాపూర్ లో ఇవ్వాలి, బీరవంకలు ఇవ్వాలి. మన హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఆడబిడ్డ కూడా ఇల్లు ఇచ్చిన ఇళ్లలో పంపించిన దాఖలాలు అసలే లేవు. ఆయనతో మంత్రులు పనిచేసిన మన హరీష్ అన్న, మిగతా కేబినెట్ మంత్రులు అందరూ కూడా 4,000 ఇళ్లు కట్టి, పట్టు బట్టలు పెట్టి, పసుపు కుంకుమ చేతులు పెట్టి, ఆడబిడ్డలు గౌరవంగా ఇళ్లలో పంపితే మనం ఓట్లేసిన మన ఎమ్మెల్యే ఈట రాజేందర్ గారు మాత్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా ఇంకా 2.5 సంవత్సరాలు అవకాశం ఉన్నది, పేదవాళ్ళకి ఇల్లు కట్టించే అవకాశం ఉన్నా కూడా ఆ బాధ్యత నుంచి తను తప్పుకున్నాడు. మీరు అందరూ నన్ను ఆశీర్వదించండి. రేపు వచ్చే ఈ నెల 30 తారీఖు జరగబోయే ఎన్నికల్లో పట కారు గుర్తుకు ఓటేసి మీ పేదల బిడ్డ, కష్టపడి పనిచేసినని చెమట బాధలతో పెరిగిన మీ బిడ్డలు ఒకసారి ఓటేసి నాకు అవకాశం ఇవ్వండి, ఆ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి సందర్భంగా మీకు గుర్తేస్తా ఉన్నా. ఇంత ముందు మీరు పంబాలవాడకి వస్తుంటే ఒక ముద్రరాజు అక్క చెప్పింది, అన్నా మాకు ఇల్లు లేక, ఇల్లు లేదన్నా చాలా మందికి మాకు ఇల్లు చాలా ఇబ్బంది గురవుతున్నాం. గతంలో చాలా సార్లు ఈటల అందరికీ ఇంటికి వెళ్ళి అడిగినాం, సార్ మాకు ఇల్లు కట్టిరని చెప్తే కట్టితాం పరి తొందరగా వచ్చింది, మీరు బతుకుతలేరా అని చెప్పి ఇలా మమ్మల్ని చాలా సార్లు అవమానించారని చెప్పి మా అక్కలు చెప్తుంటే చాలా బాధిస్తుంది. అందుకే నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే రాబోయే 2.5 సంవత్సరాలలోపు ఇల్లు లేని ప్రతి పేదవాళ్లకు ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా నేను గుర్తేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, మన కమలాపూర్ లో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వైద్యం చేసుకుందామంటే లక్షల రూపాయలు పెట్టి, ఖర్చు పెట్టి వైద్యం చేసుకునే స్తోమత లేక చాలా మంది మన ముసలి వాళ్ళందరూ ఇళ్లనే బాధపడుకుంటూ రోగాలతో ఉన్న వాళ్ళని చాలా మంది నేను గర్భగర్భ తిరిగిన సందర్భంగా నేను చూసిన. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారిని కలిసి, సార్ మా హుజరాబాద్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ ఇస్తే మా పేదవాళ్ళందరూ మెడికల్ కాలేజ్ కలిసి ఉచితంగా వైద్యం చేసుకుంటారని చెప్పి నేను ముఖ్యమంత్రితో మాట్లాడి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే బాధ్యత మీ తమ్ముడు గెలు సీటు తీసుకుంటాడని చెప్పి సందర్భంగా మీకు గుర్తేస్తా ఉన్నా. ఆ మెడికల్ కాలేజ్ వస్తే మా కమలాపూర్లో చదువుకున్న పేదవాళ్ళు, ఉద్యోగాలు లేని వాళ్ళు, నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా చాలా మందికి నేను ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మెడికల్ కాలేజ్లో పేదవాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని నేను కల్పిస్తానని చెప్పి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాకనే మన ఆత్మ గౌరవం పెరిగింది. కేసీఆర్ గారు వచ్చినాకనే దళితుల ముఖాలు ఇవాళ వెలుగు వేరే చెబుతున్నామంటే ముఖ్యమంత్రి గారికి పేదల పట్ల ఎంత సానుభూతి ఉందో ఒకసారి మీరు ఆలోచన చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ బీసీలు ఉన్నారు, చాలా మందికి రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు ఇచ్చడానికి మన ప్రభుత్వం ఇవాళ సిద్ధంగా ఉన్నది. ఇన్ని రోజులు పడగి పేద వర్గాలను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఇవాళ బీసీలను, ఎస్సీలను ఇవాళ అభివృద్ధి చేస్తున్న నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి, మీ తమ్ముడు గెల శ్రీనివాసును ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. జై తెలంగాణ, కారు గుర్తుకే. సోదరునికి గట్టిగా చప్పట్లు కొట్టాలి గెలు శ్రీనివాస్ యాదవ్ గారికి. ఇవాళ ఇది శుభ సూచకం, మీరేమనుకుంటారో నాకు తెలియదు కానీ నేనైతే కమలాపూర్ గడ్డ మీద మా హరీష్ అన్న కుడికాలు పెట్టిండు, వాన వడబోతుంది, ఇది మనకు శుభ సూచకం.